హలో ఫ్రెండ్స్, మీకు శుభములు కలుగునుగాక. దేవదేవుడు ఈ దిన దీవెనలను మీపై సమృద్ధిగా కుమరించునుగాక. బైబిల్లో మేకాగ్రంథంలో 7వ అధ్యాయము 7వ వచనంలో నా దేవుడు నా ప్రార్థన ఆలకించును అనే మాట మనం చూస్తాం. ఆ మాట చాలా ధైర్యాన్ని, నిశ్చయతను ఇచ్చే మాట. మన జీవితాల్లో ఎలాంటి దుర్భరమైన పరిస్థితులలో మనం ఉన్నప్పటికీ నా దేవుడు నా ప్రార్థన ఆలకించును అనే ఆశాజనకమైన మాట మనకి ధైర్యాన్ని, ప్రేరణను ఇచ్చేది. ఆ మేకా గ్రంథంలో ఆ మాట రాయబడిన సందర్భం మనం చూస్తే, ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితాల్లో అన్ని రంగాల్లో చాలా తుచ్చమైన స్థితికి పడిపోయిన అనుభవం మనం చూస్తాం. వారి రాజకీయ, సామాజిక, మత సంబంధమైన రంగాల్లో పతనమైపోయిన స్థితిని చూస్తాం. అన్నిటికంటే మించి వారి కుటుంబ వ్యవస్థలో పతనమైపోయిన స్థితి చాలా ప్రస్ఫుటంగా మనకి ఆ అధ్యాయంలోనూ ఆ గ్రంథంలోనూ కనిపిస్తుంది. ఎవరి ఇంటికి వారే విరోధులగుదురు అనే మాట అక్కడ మనం చూస్తాం. తండ్రికి విరోధముగా కుమారుడు లేచును, తల్లికి విరోధముగా కుమార్తె లేచును, అత్తకు విరోధముగా కోడలు లేచును అని అక్కడ చాలా వివరంగా కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోయిన స్థితి మనకు కనిపిస్తుంది. అలాంటి స్థితిలో అక్కడ భక్తుడు అంటాడు, ఇంత దుర్భరమైన, నీచమైన, తుచ్చమైన స్థితికి అన్ని రంగాలలో మానవుడు పడిపోయినప్పటికీ అయినను నేను యెహోవా కొరకు ఎదురు చూచుచుందును, నా రక్షణకర్త అయిన దేవుని కొరకు నేను కనిపెట్టుదును, నా ప్రార్థన దేవుడు ఆలకించును అని భక్తుడు తన విశ్వాసాన్ని, తన నమ్మకాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఇది మనలను చాలా బలపరిచే మాట. మన బంధువులు మన మాటను లక్ష్య పెట్టకపోయినా, మనకొక స్నేహితుడు, ఒక నమ్మకమైన స్నేహితుడు ఉన్నాడు. వాక్యం చెబుతోంది, నమ్మకమైన స్నేహితుడు విడువక ప్రేమించును. అటువాడు దుర్దశలో సహోదరుడుగా ఉండును అని మాట్లాడుతుంది వాక్యం. అలాంటి నమ్మకమైన స్నేహితుడు నీకున్నాడు. మన దుర్భరమైన, ప్రతికూలమైన పరిస్థితులలో మనం మన విరోధులతో పోరాడవలసిన అవసరత లేదు. మన విరోధులతో వ్యాజ్యమాడవలసిన అవసరత లేదు. మన విశ్వాస సంబంధమైన వివేకం ఏమిటంటే, ఇలాంటి దుర్భరమైన పరిస్థితులలో నీ స్నేహితునికి నీ మనవిని తెలియచేయడమే, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఈ దినాన్ని నీ జీవితంలో ఎలాంటి దుర్భరమైన స్థితి నెలకొని ఉన్నా నీకొక స్నేహితుడు ఉన్నాడు, నీ ప్రార్థన ఆలకించు దేవుడు ఉన్నాడు. నీ ప్రార్థన ఆలకించు దేవుడు సజీవుడు గనుక ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన నీతో నిబంధన చేసిన దేవుడు గనుక, ఆయన నిబంధనకు బద్ధుడై ఉంటాడు గనుక తప్పక నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఆయన నీ ప్రార్థన వైపు చెవియొగ్గి ఆలకిస్తానని వాగ్దానం చేశాడు గనుక, ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. కనుక ప్రియమిత్రమా, ఎలాంటి దుర్దశలో, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితిలో, ఎలాంటి కృంగిన స్థితిలో ఉన్నా నా ప్రార్థన నా దేవుడు ఆలకించును అనే ఆలోచనతో నీవు ధైర్యపడు. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును అనే మాటలో నీ దేవునిని నీవు సొంతం చేసుకుని, హీఈస్ మై గాడ్ అన్నట్లుగా ఆయన నీవు సొంతం చేసుకుని, ఆయన నిన్ను సొంతం చేసుకోగలిగేటట్లుగా నీవు జీవించి, ఆయనకి ఇష్టమైన జీవితం, ఆయన వాక్యానుసారమైన జీవితం, ఆయనకు అనుకూలమైన జీవితం జీవించి, ఎటువంటి దుర్భరమైన పరిస్థితి ఎదురైనా
పరిస్థితులు నిన్ను ఎంత క్రొంగ చేసినా ఈ మాటతో నీ హృదయాన్ని నింపుకో. అయినను నేను యెహోవా కొరకు ఎదురు చూచుచుందను, నా రక్షణకర్త అయిన దేవుని కొరకు నేను కనిపెట్టుచుందను, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. దుర్భరమైన పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో మోకరించి నీవు నీ హృదయ రోదనను ఆయనకు వినిపించినట్లయితే తప్పక నీ ప్రార్థనను ఆలకించి నిన్ను లేవనెత్తు దేవుడు. నిన్ను జగటగల ఊబిలో నుండి లేవనెత్తి నిన్ను ఉన్నత స్థలాల్లోనికి ఎక్కించి నిన్ను ఆశీర్వదించు దేవుడు. నీ ప్రార్థన నీ దేవుడు ఆలకించును. దేవుడి మాటలను నీ కొరకు దీవించునుగాక. ఆమెన్.